మరి కమలమ్మ గారి సాక్ష్యం కూడా ఒకటి ఉందండి. ముందు ఒకటి రాత్రి దేవుడు ఏం చేశారు, దర్శించారండి కమలమ్మ గారిని. రాత్రి దేవుడు దర్శించి కొత్త భాషలు ఇచ్చారంట, దేవుడు మాట్లాడారంట. మరి దాన్ని బట్టి ఒకసారి మరి కమలమ్మ గారి సాక్ష్యం కూడా మరి విందాం. రాత్రి 1 గంట టైంలో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ప్రార్థన చేస్తే కొద్ది నిద్ర పట్టింది అన్నమాట. ఆయన ఒకసారి నేను ఒకసాట కూర్చున్నాను అన్నమాట. కూర్చుంటే అక్కడ ఆయన భాషలు మాట్లాడుతున్నారు. నేనే నాకు తెలవదని కూర్చుంది పాస్టర్ గారు కూర్చుంది. నేనే ఇతర గదిలో పడుకున్నాను అన్నమాట. కొత్త భాషలు అన్నమాట. ఏంటంటో 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 మాట్లాడుతున్నాను అన్నమాట. నేను ఏదో కలవపడుతున్నాను, కేకలేస్తున్నాను, నా దగ్గరికి వచ్చాను. నా తెలవదని ఎదుటో వచ్చినాయి, కొత్త భాషలు వచ్చినాయి అన్నాను అన్నమాట. అన్నా మన కుర్చీలో అని కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నారు. ఆయన నేను అతను కాడ ఒకటి నాకు ఒకటే భాషలో మాట్లాడాను అన్నమాట. ఇదివరకు లేని భాషలన్నీ చెప్పారన్నమాట. అట్లా మాట్లాడి నాకేం తెలియదు అన్నమాట. ప్రార్థన చేయటం, విశ్వాసం గురి పెట్టడమే కానీ ఏం తెలియదు. దేవుడు అన్ని నేర్పిస్తున్నాను అన్నమాట. ఈ మధ్యన ఏదో కొద్ది మనసులో ఏం పెట్టుకునేదాన్ని, నువ్వు మనసులో ఏం పెట్టుకోవాక దేవుడిని తప్పితే ఏం పెట్టవాక మనసులో అన్నారు. అలా పెట్టుకున్నప్పుడు ఇలా కొత్త స్థనం వచ్చిందన్నమాట. మనసులోకి వెళ్ళామంటే ఎవరన్నా మహాయాసం కానీ అని పెట్టుకున్నామంటే దేవుడు ఉండడం ఎవరు ఉండడం అన్నమాట. దేవునికి చోటు ఉండదు. దేవుని చోటు ఇచ్చి మనం ఎక్కువగా ఉండాలి. నాకు రాత్రి చూస్తే ఆశ్చర్యం వేసిందనమాట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరూ పిల్లలిద్దరు కష్టపడుతున్నారు ప్రభా, బాగా సేవ చేస్తున్నారు, తోడుగా ఉండాలి ప్రభా అని ఎంతో ప్రార్థన చేస్తున్నా. చేస్తాను దేవుడు అన్నారు, నీకేం భయం లేదు, వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నేను నిద్రపోవాలన్నాను. అలా ప్రభా నీ మాట ఉంటే చాలు, నీ మాట కింద ఉంటే బిడ్డలు లోపడ్డారు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను. నేను కూడా చాలా బాధపడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను చేయగలను కానీ నేను కొంత శ్రమ అనిపించాలి, కొంత బాధ అనిపించాలి అన్నారు. అట్టాగే పడుతుంది అన్నమాట. ఎంత బాధ అంటే చెప్పలేనమాట. నరాలు బలహీనత అన్నమాట. పిండి పిండి చేసేస్తున్నాను, మెల్లేసేస్తుంది అన్నమాట. అయినా ప్రభా నేను ఇరిగిపోయినాను, అలిగిపోయినాను ప్రభా, ఇంకేమైనా ఒప్పుకోవాలా, ఇంకేమైనా ఇవ్వాలా, ఎన్ని ఎక్కడ తప్పానా ప్రభా, నీ మార్గాన్ని నేను అభ్యంతరం ఏమైనా ఉందా ప్రభా అని. ఓ నలిగిపోయి ఎప్పుడు పేదం చేస్తా చేస్తుంటే రాత్రి నేను సంతకాడించి 1 గంట దాకా చేశాను అన్నమాట. చేసినా కూర్చుని నిద్ర పట్టింది. అప్పుడు టైం చూస్తే 1 గంట 5 నిమిషాలు అయిందనమాట. అప్పుడు ప్రభా ఏంటి ఇదంతానని మళ్ళా పడుకుని మళ్ళా కలవరుస్తున్నాను అన్నమాట. కలవరుస్తంటే కొత్త భాషలు అనమాట. ఏంటో జీసస్ రక్త బరాస అందర గ్లోరీ ఖబర ఓరి గ్లోరీ గ్లోరీ ఖబర బరసందర ప్రభా వందనాలు తండ్రి. నేనేం చేశాను ప్రభా, ఇంకా నా బిడ్డలు ప్రయాసపడాలి, సంఘం అంతా ఏకంగా ఉండాలి ప్రభా, ఏకంగా ప్రార్థన చేయాలి, ఏక మనసు ఏక భావంతో ఉండాలి ప్రభా. మనసులో ఎవరు ఏం పెట్టుకోకుండా చేయ ప్రభా, స్త్రీలైనా పురుషులైనా ఇది నా సంఘం, నేను నాదని అనుకునేటట్టుగా చేయ ప్రభా. అదే ప్రార్థన చేస్తున్నా నేను ఆయన, అదే ప్రార్థన, రెండో ప్రార్థన, రెండోది మనసులో తెచ్చుకోవాలన్నమాట. మీరు అందరూ అలా కలిసికట్టి ప్రార్థన చేస్తే ఎంత పనైనా చేయొచ్చు, ఎంత కార్యం దేవుడు ముందుకు వస్తాడనమాట. మనం చేస్తాం అలా చేయండి, అలా చూడండి దేవుని పని. వీళ్ళు ఎంత సొగ్గుండేవాళ్ళు, నేను రమ్మన్నా అంటే రారు, వాళ్ళని దేవుడు చెదరగొడితే వచ్చానమాట. అక్కడ సుఖ సౌకర్యాలు పెట్టి ఎందుకు ఇక్కడ వచ్చారని అందరూ అంట. అయినప్పటికైనా దేవుడి పని కంటే మించింది ఏమి లేదు. నశించిపోయి ఆత్మ రక్షించాలంటే పని చేయాలి. అట్టా తండ్రి తర్వాత పిల్లలు చేస్తున్నారు అన్నమాట. మీరంతా ప్రార్థన చేయండి. ఇక్కడ చాలా వదిలేశారు పాస్టర్ గారు, పట్టించుకోవాలి. దేవుడు అమ్మేద్దామంటే తలం దేవుడు వద్దన్నారు, ఇది నాది నమ్మటానికి లేదన్నారు. అలా దేవుని పని మాట ఉంది కనుక పని జరుగుతున్నా చాలా సంతోషం. ఆయన పాస్టర్ గారు కూడా చాలా ఆనందిస్తారన్నమాట. వద్దని పని గేటు కాడే గురి పెట్టానమాట. గేటు కాడ తెచ్చి దేవుడు ఇప్పుడు పని చేస్తాడు, చాలా సంతోషం. ఇది నా పని, మీరందరూ కూడుకోండి. మీరందరూ చేయడం 2 నెలల నుంచి ప్రార్థన చేస్తుంటే సంఘానికి ఎంతో బలం. డిసెంబర్ జనవరి అంతా స్త్రీలందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం, మేము ఇంటి ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ పనికి దేవుడు అందరిని నియమించినట్టుగా అందరు తలా పక్కన పని చేస్తే ఎంత కార్యం చేస్తుంది, ఎంతమంది అయినా వస్తారు. దేవుని స్తోత్రం, నేను వాళ్ళు రావాలంటే 3 రోజుల నుంచి ప్రభా నేను రేపు చర్చికి వెళ్ళాలి, నాకు కొద్ది నొప్పులు తగ్గించు ప్రభా అన్నాను అన్నమాట. అంటే తగ్గింది కానీ కొద్దిగా దడ 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 కొట్టుకుంటాను అన్నమాట.
ప్రభా అది కూడా లేకుండా చేయ ప్రభా, ఇక్కడ కూర్చున్నాక తేడా వచ్చేసింది, వెళ్ళి మంచమే పడుకున్నా అనమాట, కుర్తి తగ్గిందనమాట. ఈ సాక్షారంటే నాకు అసలు దడపోయిందనమాట. అంత బలం అనమాట దేవుని సంఘంలోకి వెళ్తే, ఎంత బలమో దేవుని మందిలో దేవుని సోత్రం. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఏముండదండి, రాలేక ఇంట్లో ఉంటున్నాను అనమాట. మనసు అంతా చర్చిల మీదే ఉంటుంది, కాపర్ల మీదే ఉంటుంది, విశ్వాసుల మీదే ఉంటుంది అనమాట. దేవుని సూత్రం చెల్లుతున్నాను, నాకు అట్ట పుట్టించాడు దేవుడు, అట్ట నడిపిస్తున్నాడు అనమాట. దేవుని సూత్రం చెల్లుతున్నాను, నాకు ఇచ్చిన పిల్ల ఎంతో నా కోసం నిలబడుతుంది. తెల్లవారు నేను పడుకోబోదు ఆ పిల్ల పడుకు, ఆ పిల్ల నాకు ఎంతో ఉపచారం చేస్తాను, ఎంతో సహకారం. దేవుని సూత్రం చెల్లుతున్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు అనారోగ్యం ఇది కూడా పోయేటట్టుగా మీరు అందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాటి దీవించుగాక. చూడండి ఆ వయసులో కూడా ఇంకా ఏంటి ఆవిడ ఆరాటం, సంఘము అభివృద్ధి చెందాలి, చక్కగా భాషలో మాట్లాడు. మా కొత్త భాషలు ఇచ్చారంటండి రాత్రి, దేవుడు చాలా రాత్రి పాప చెప్తాను పక్కన పక్కనే ఉంది కదా విజయ, పొద్దున్న వరకు కూడా ప్రార్థన చేస్తాను ఉన్నారండి, నిద్రపోలేదండి ఎవరు కూడా, పాస్టర్ గారు కమలమ్మ గారు కూడా. మరి అటువంటి దైవదేవులు మనకు దేవుడు ఇచ్చారు, దాన్ని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాను. మరి